చేరువచ్చిన సంగమంతటిని యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రత్యేకమైన కూడిక కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రేమ మనల్ని క్షమించి మన కొరకు విజ్ఞాపనను విమోచనను సిద్ధం చేసి మన విషయమై బాధ్యత కలిగి మన విషయమై తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము మన సమస్త పాపం నుండి సమకూర్చే దేవుని ప్రేమ వైపు సన్నిహించబడాలని అగాధ సముద్ర జ్వాలలో ఆర్పలేని మికటమైన ప్రేమను సిలవయందు యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపిస్తూ వచ్చినారు. సిలవయందు విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసము ద్వారా మన పాపములు క్షమించబడుతూ మనము దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని గురించి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని ఆత్మ ద్వారా తెలుసుకోవడము వీలు పడుతుంది అని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. సిలువ ద్వారా దేవుని మహిమను దేవుని రాజ్యానికి చేరుకునే మార్గం మన కొరకు ఏర్పాటు చేయబడ్డ మనము వాక్య లేఖన భాగాల ద్వారా వివరింపబడుతూ వచ్చినాం. సిలువ మూడక్షరాల పదం అని మనము తలంచడానికి వీలు లేని అనంతమైన ఆరంభాన్ని యేసుక్రీస్తు ప్రభు సర్వ భూజనుల కొరకు మానవాళి కొరకు నా కొరకు మనందరి కొరకు విజయపు కేక మరి మన పాపపు క్రయధనమంతటిని మన పాపపు రుణ పత్రాన్ని సిలువ ద్వారా కొట్టివేసినాడు. అలసిపోయిన మనల్ని పాపం చేత కృంగిపోయి ఆయాసపడుతున్న మనల్ని ఆర్థికంగా చిదిగిపోయి ఇబ్బందులు పడుతున్న మనల్ని సిలువ ప్రోత్సాహాన్ని పురికొల్పును మనకు అందజేస్తూ వచ్చింది. సిలువను చూసిన ఎందరో వారి జీవితాలలో ఉన్నతమైన స్థితిని అత్యున్నతమైన స్థానాన్ని ఆనందిస్తూ ఉన్నారు. సిలువను చూసి ముందుకే సాగుతూ వచ్చినారు. సిలువ ద్వారా జీవితాలలో ఉన్న చీకటి తొలగించబడి వెలుగు ప్రకాశింపజేయబడతా వచ్చింది. సిలువ ద్వారా మన జీవితంలో ఉన్న బలహీనతలన్నీ కొట్టివేయబడి మనము బలవంతులముగా చేయబడుతూ వస్తున్నాం. సిలువ ద్వారా మనలో ఉన్నటువంటి ద్వేషము అసూయ మత్సరము కొట్టివేయబడి ప్రేమ వికసిస్తూ వచ్చింది. సిలువ ద్వారా మనకు ఆదరణ లభించింది. సిలువ ద్వారా మనకు విడుదల లభించింది. సిలువ ద్వారా మనకు ప్రోత్సాహం. సిలువ ద్వారా మనకు విజయం. సిలువ ద్వారా దుఃఖము నిట్టూర్పు పోయి ఆనంద బాష్పాలు మనకు కలగబడతా వచ్చినాయి. సిలువ అంతం కాదు, అనంతమని, అద్వితీయమని, ఆశ్చర్యమని, ఆరంభమని మనకు వాక్యం చెప్తా ఉంది. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం గాని రక్షింపబడిన మనకు అది శక్తిగా ఉన్నట్లు చెప్పబడతా ఉంది. అలాంటి సిలువలో మనం వినదగిన, విశ్వసించదగిన, ఆచరించదగిన అమూల్యమైన ఆరంభం ప్రార్థన మనకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. చరిత్రకు కేంద్రం సిలువ, మానవ జీవన వికాసానికి సిలువ, భూమి మీద మానవ మనుగడకు
జీవపు వాయువుకు కేంద్ర బిందువు శిలువ. తలపై ముల్ల కిరీటం ఎందుకు? మన శాపగ్రస్తమైన జీవితాన్ని తొలగించడానికి. ఇప్పుడు మనం లూకా సువార్త 23:39 నుండి కొన్ని వచనాలు చదువుతా వచ్చినాం. దేహమును వదిలిన గడియ నుండి పునరుత్నాపు ఉదయం వరకు ఆత్మ ఏ స్థితిలో ఉంటూ ఉందో బహు కొద్దిగా మాత్రమే లేఖనాలలో రాయబడటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ వాక్య భాగాలను చూచి మనము ఆశ్చర్యపడే విధానములో వివరింపబడతా వచ్చినాయి. ఆ కొద్దిపాటి లేఖన భాగాలు తరచి చూచిన ఎంతో రమ్యమైన రీతిలో ఆత్మ యొక్క స్థితి మనకు తెలియజేయబడతా ఉంది. గ్రహింప శక్యము కానటువంటి రమ్యమైన సంగతులు వివరింపబడతా ఉన్నాయి. దేహమును విడిచిన క్రైస్తవుని ఆత్మ ఉండేటటువంటి స్థితిని గూర్చి 4 పర్యాయములు లేఖనములలో రాయబడుట మనం చదువుతా వచ్చినాం. ఈ 4 లేఖన భాగాలు క్రైస్తవ జీవితం యొక్క 4 పునాదులు 4 దిక్కుల లక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాయి. విమోచింపబడిన ఆత్మ 4 విధాలలో ప్రభు సన్నిధిలోనికి ప్రవేశించుచున్నట్లుగా మనము చదువుతూ వచ్చినాం. 4 రకాల పరిస్థితులలో నుండి ప్రభునందు విశ్వాసముంచిన వారి ఆత్మ మరి దేహమును వదిలి ప్రభు చెంతకు చేరిన విధానమును మనం చూడవచ్చు. అందులో మొదటిది కృప ద్వారా రక్షింపబడిన పాపిగా ప్రభు సన్నిధిలోనికి ప్రవేశించుట, ఇది మొదటిది. 2వది హతసాక్షిగా ప్రవేశించుట, ప్రభు కొరకు సువార్త కొరకు ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు పనిచేస్తూ మరి హతసాక్షిగా మరి దేవుని సన్నిధిలో ప్రవేశించుట. 3వది మూలుగుచున్న ఆత్మతో శరీరమును విడిచిపెట్టి క్రీస్తుతో ఉండవలెనన్న ఆశతో ఎదురు చూచుచు ప్రవేశించడం. 4వది చివరిదిగా ప్రభు పనిలో ప్రయాసపడుచు నిత్య విశ్రాంతి కొరకు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళవలెనన్న తీవ్రమైన ఆశ కలిగి ప్రవేశించుట. ప్రభునందు విశ్వాసం కలిగి ఈ 4 అనుభవాలలో దేహమును విడిచి ప్రభు సన్నిధికి చేర్చబడుట మనం ఇక్కడ చదువుతూ వచ్చినాం. మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి వాక్య భాగాన్ని మనం చదువుతాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుదాం. 39వ వచనం వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము. ఇంకా అంతటితో ఆగలేదు. ఇంకా వెళ్ళటానికి మరి ఆ నేరస్తులలో ఒకరు మరి చెప్తున్న మాటలు మనం చదువుతా ఉన్నాం. మమ్మును కూడా రక్షించుమని చెప్పి అయితే 2వ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వాణితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ మొదట మరి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మన అందరము కూడా శిక్షా విధిలో ఉన్నాం. అదే రోమీలకు రాసిన పత్రిక 3:23 చెప్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దైవోగ్రతకు శిక్షా విధికి న్యాయపీఠమునకు మరి చేరుతూ ఉన్నాము అనే విషయం మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. దేవునికి భయపడాలి, దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. మరి ఏ తప్పిదము చేయలేదని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోనము. ఈ మాటలు మనకు ఎంతో ప్రాముఖ్యమైనవిగా కనిపిస్తా ఉన్నాయి. శ్రేష్టమైన సువార్త సందేశం గురించి మనం ఇక్కడ ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. మన అంశము ఏ ఇతర యోగ్యతలు లేనప్పటికీ కేవలము నిర్హేతుకంగా ప్రభు కృప ద్వారా సంధింపబడి రక్షింపబడిన పాపి పట్ల ఆ పాపి ప్రభు సన్నిధికి ఎలాగూ చేర్చబడినాడో మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగములో ఆ యొక్క ప్రస్తావనను మనము చదువుతూ వచ్చినాం. ఉదయము శిక్షింపబడిన నేరస్తుడు, మధ్యాహ్నము ప్రభువును నిందించే దేవ దూషకుడు, మత్తయి సువార్త 27:27 ఆ మాట కూడా మనము చదువుతాం. మత్తయి సువార్త 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి, అలాగే ఆయనను నిందించిరి. ఇంకా మార్కు ఏం రాసినాడో కూడా మనం చదువుకున్నాం. మార్కు సువార్త 15:32 ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్మదుమని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఉదయము శిక్ష విధింపబడిన నేరస్తుడు మరి మధ్యాహ్నమున ప్రభువును నిందించుచు ఉన్న దేవ దూషకుడు సాయంత్రమగు వరకు విమోచింపబడిన ఆత్మ గలవాడై పరలోకములో ఉండుట మనం చూస్తా ఉన్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఈ నేరస్తుడు ప్రభువుపై ఆధారపడినట్లుగా తన హృదయములో నడిపింపబడుట బహు ఆశ్చర్యమును మనకు తెలియజేస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడి ఆయనతో ఉండుటకు ఆయన సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నాడు. పరలోకములో హతసాక్షి కిరీటము ఇతనికి దొరకదు. యజమాని కొట్టులోనికి బంగారు పనులను తీసుకుని వచ్చే అవకాశము గాని భాగ్యము గాని లేనివాడు. సుదీర్ఘమైనటువంటి క్రైస్తవ జీవిత సాక్ష్యము ఇతనికి లేదు. ఇతడు రక్షింపబడిన పాపి మాత్రమే, బాప్తిస్మములో సాక్ష్యము ఇవ్వడం లేదు. అయితే ఆ ఎక్కువ కాలము ఆత్మీయ అనుభవము కలిగినటువంటి జీవితము లేదు. రక్షింపబడిన పాపి రక్షింపబడిన వెంటనే పరలోకములో నేడు నీవు నాతో కూడా పరదేశులో, ప్రభువైన యేసు క్రీస్తుతో కూడా పరదేశులో
మరి ప్రవేశించుట మనం చూస్తా ఉన్నాం. అయితే ఇతనికి ఒక చక్కని అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారికి, దైవ క్రమంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు, మేలులు అనుగ్రహింపబడతాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాటి మత నాయకులందరూ ముక్కుమ్మడిగా ప్రభువును రోమా ప్రభుత్వానికి అప్పగించి దూషించిన వేళ ఆనాడు ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు ప్రభువును అరచేతో చెంప మీద కొట్టిన వేళ దూషణ దేవదూషణ చేస్తున్నాడని దైవ కుమారుని మీదే మరి నిందారోపణ చేసినటువంటి విధానము ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభు యొక్క పాపరహితమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్తా ఉన్నాడు. ఆయనను చూచి ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఫిలాతు భార్య కూడా చెప్తా వచ్చింది ఏమని, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, అనీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అన్నప్పుడు పిలాతు కొంత భయపడినట్లుగా మనము చూడొచ్చు. మరి నీళ్ళతో గిన్నెతో నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని నా మీద నా ఇంటి వారి మీద ఉండకుండును గాక అని చెప్పినట్లుగా మరి అక్కడ చూస్తాం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని యూదా పశ్చాత్తాపడినట్లుగా చూస్తాం. కనుక అనీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు మరి వర్తమానం పంపబడ్డ చూస్తా ఉన్నాం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంవరించుటకును చూడండి కొందరు ఏం చేస్తా ఉన్నారు. మరి ఆమె కలగనింది ప్రభువును గురించి, ఆయన నీతిమంతుడని మరి పాపం లేనివాడని పాపం చేయనివాడని పాపి కొరకు ప్రాణమివ్వటానికి వచ్చినాడని పాపిని పరిశుద్ధపరచడానికి వచ్చిన పరిశుద్ధుడని దేవుని కుమారుడని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయనలో ఏ తప్పిదమును చేయలేదు నేరస్తుడు చెప్తున్నాడు. అంతేకాదు ఆయన అతడు ఇంకా ఏమంటా ఉన్నాడంటే ఆయన ప్రభువుగా గుర్తించి ఒప్పుకొని ఆయన గురించి మాట్లాడుతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అందరూ ఆయనను మరి నిందిస్తా ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేరస్తుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటూ ఉన్నాడు, హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, తన హృదయపు వాకిలిని తెరిచి ప్రభువును హృదయములో చేర్చుకుంటా ఉన్నాడు. రక్షింపబడిన వెంటనే పరదేశులోనికి వెళ్ళటానికి మార్గమును మరి సుగమం చేసుకుంటా వచ్చినాడు. మనకైతే ఈయన ఏ తప్పిదము చేయలేదు, మనకు తగిన ఫలమును మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం నేరాలు చేసినాం, ఘోరాలు చేసినాం, అన్యాయాలు చేసినాం, అక్రమాలు చేసినాం, అబద్ధాలు చెప్పినాం, దోపిడీలు చేసినాం, హత్యలు చేసినాం, అన్ని లోక సంబంధమైనవన్నీ చేసేసినాం. గనక ఈ శిక్షకు మనము పాత్రులము. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య రక్షణ, పరలోక రాజ్యమని ఒప్పుకుంటా వచ్చినాడు. ఆయన రాజని ఒప్పుకుంటా వచ్చినాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఒప్పుకుంటా వచ్చినాడు. హృదయములో నమ్మి పెదవులతో ఒప్పుకుంటా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభును హృదయమందు విశ్వాసం వచ్చి నోటితో ఒప్పుకొని పరలోకం చేరుకోవాలని ప్రేమతో యేసు క్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసును ప్రేమించిన వారే ఆయనను ప్రభువా అని పిలవగలుగుతారు. ఆయనను ప్రేమించని వారు
అలాగూ పిలవలేరు. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటాం. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. ఈమె ప్రభువుని ఎంతో ప్రేమించింది మరియా. మరి ప్రభు కొరకు కన్నీళ్లు విడుస్తా ఉంది, ప్రభు దేని కొరకు ఏదో మరి వెతుకుతా ఉంది. ప్రభును ప్రేమించుటను బట్టియే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ప్రేమించుటను బట్టి వారి సంభాషణ, వారి మాటలు, వారి ఆలోచనలు కృపాసహితమైనవిగా, ఉప్పు వేసినటువంటివిగా, మరి దేవుని ప్రజల మాటల చేత ఊరడిల్లేవారుగా, ప్రోత్సహించబడేవారుగా ఉంటున్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలసిపోయిన వారు, ఆయాసముతో ఉన్నవారు, ఆర్థికంగా బాధింపబడుతున్నటువంటి వారు, దురాత్మల చేత బంధించబడి నెమ్మది లేక సంతోషము లేక సమాధానము లేక కలవరముతో గలిబిలితో గందరగోళముతో నిండినటువంటి జీవితాలకు యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు, యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖన భాగములు ఎంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను, ఆనందాన్ని, ఆరంభాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అందుకే మన సహవాసములో వాక్యానికి ముందుగా బైబిల్ కోరస్ పాడుతా ఉన్నారు. బైబిల్ ఎత్తి పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అని పాడు పాడతా, గ్రంథ వాగ్దానములన్నీ నావే అని పాడుతా ఉన్నారు. కనుక దేవుని వాక్యము, యేసు క్రీస్తు ప్రభువుని గురించిన వార్త మనకెంతో సంతోషాన్ని, మనకెంతో నెమ్మదిని, మనకెంతో ప్రోత్సాహాన్ని, మనకెంతో ఆదరణను, మనకెంతో మరి పురికొల్పుగా ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చనిపోయే ఆ దొంగ ఆ గొప్ప నీతిని ఎరిగినట్లుగా, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి నీతిని, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి సత్యాన్ని, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి యథార్థతను, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వెలుగును, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ నిత్యత్వాన్ని మరి అనేరస్తుడు చూడగలుగుతా ఉన్నాడు. కనుక భయం కంపితులైనటువంటి ఆయనను వెంబడించినటువంటి శిష్యులు, ఆయనను విడిచిపోయినటువంటి వేళ, కుట్ర చేత ప్రపంచం ఆయన త్రూసిపుచ్చినటువంటి తరుణములో ఈ నేరస్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. మరణించే ఆ రక్షకుని హృదయముపై ఈ మధురమైన మాటలు పడగానే ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవు, నీ కొరకే అన్నట్లు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. నీ కొరకే భారాన్ని మోస్తూ ఉన్నా, నీ కొరకే ముళ్ళ కిరీటాన్ని, మన కొరకే, మన అందరి కొరకే ప్రభు ఆ ముళ్ళ కిరీటాన్ని మోసినాడు, నా కొరకే భరించినాడు, నా కొరకే కొరడాతో కొట్టబడినాడు, నా కొరకే ఊమివేయబడినాడు, నా కొరకే దూషింపబడినాడు, నా కొరకే నా సమస్త పాప విమోచన కొరకే నా ప్రభు శిలవనెత్తుకొని గొల్గొత్తా వరకు వచ్చినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో మూడు మేకుల మధ్య ఎర్రటి ఎండలో దైవ కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు నా పాపపు ఖైదనమంతటిని చెల్లించి సమాధి చేయబడడానికి ఇష్టపడినాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అనే మాట ఎంత ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తా ఉందో చూడండి, ఎంత ఊరటనిస్తా ఉందో చూడండి. యేసు క్రీస్తు ప్రభు నిశ్చయముగా నేడు నాతో కూడా పరదేశిలో ఉంది వాగ్దానం. శరీరము బాధతో ఘోషించుతా ఉంది, హృదయం ఆనందముతో నింపబడి ఉంది. ఆ దొంగ ఊహించిన వాటి కంటే, అడుగు వాటి కన్నా అత్యధికముగా పొందుతూ వచ్చినాడు. నిరాజ్యం వచ్చినప్పుడు అని దూరముగా ఉన్న సమయాన్ని మరి గుర్తు చేసుకొని చెప్తా వచ్చినాడు.
ప్రియుడు నీడే నాతో కూడా అని తక్షణ ప్రతిఫలాన్ని ప్రభు ద్వారా పొందుతూ వచ్చినాడు. వాని కాళ్ళు విరగొట్టుకొచ్చిన రోమా సైనికులను చూచి వాడు, వీరు నన్ను పరలోకమునకు ఇప్పుడే పంపుటకొచ్చుచున్నారని నవ్వుకొని ఉంటాడు. ఆ దొంగ ఆత్మ వాని యొక్క దీన శరీరమును వదిలి అక్షయతకు మట్టితను వదిలి అమర్త్యమునకు చీకటిని వదిలి మహిమకు మరణమును విడిచి దైవ సన్నిధిలోనికి బలహీనతను విడిచి శక్తితో వెడలిపోయి పునరుత్థానం వరకు అక్కడే ఉంటూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నింద బాధ వేదనలతో నిండిన శిలవపై నుండి దొంగ ప్రేమ సంతోషము మహిమతో నిండిన దేవుని పరదేశుకు వెళ్ళుట ఎంతటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడో మనం ఈ వాక్య భాగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సాయంకాలం ఇంకెవరైనా యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించకుండా భక్తి కార్యాల చేత లేదా నామకార్థమైనటువంటి జీవితం చేత ఉమరి ముందుకు సాగుతూ ఉన్నారేమో, ఈ సాయంకాలము దొంగ ప్రభువును విశ్వసించి రాజని నమ్మి హృదయములో నమ్మి పెదవులతో ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభుతో కూడా ప్రేమ సంతోషము మహిమతో మరి అమర్త్యతను అక్షయతను వాడబారని నిర్మలమైన నిభరము కలిగిన నెమ్మది గల దైవ రాజ్యములో ప్రవేశించినాడు. అటు యోగ్యతలోనికి అటు ధన్యతలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏ యోగ్యతతో ఆ దొంగ ఆ చోటికి వెళ్ళినాడు అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు యేసు యొక్క మన ప్రభు యొక్క అమూల్యమైన అర్పణ ద్వారా మన ప్రభు యొక్క అమూల్యమైన అర్పణ యొక్క విలువ ద్వారానే మన ప్రభు యొక్క రక్తము ద్వారానే తన సొంత రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ప్రభు తనతో పాటు దొంగను తీసుకుని వెళ్ళినట్లుగా మనకి వాక్య భాగాలు చెప్తా ఉన్నాయి. రెండవదిగా మనం చూస్తా ఉన్నాం మన అంశానికి సంబంధించిన రెండవ లేఖన భాగాన్ని చదువుకుందాం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి చదివి చూసి చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు చదువు రాకపోయినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ పరిశుద్ధ గ్రంథములోని దైవ వాక్యాన్ని అక్షరాలను చూచి మరి మీరు ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని పొందవలసిందిగా ప్రేమతో కోరుతా ఉన్నాను. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలు చదువుకుంటా వస్తాం. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చీర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను. తెరవబడిన ఆకాశం మరి స్టెఫను చూసినాడు, మరి హింసించబడినాడు, మరి లోకస్తుల చేత మరి దూషించబడినాడు, మరి లోకస్తుల చేత గాయపరచబడినాడు, ఆకాశము తెరవబడుట చూసినాడు. దేవుని కుడి చూడండి 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుణ్ణి మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచినటయు చూచుచున్నానని చెప్పెను. అంత గొప్ప మరి దృశ్యాన్ని స్టెఫను చూడగలిగినాడు. చూడండి ఈ యుగ సంబంధమైన దేవత మన నేత్రములకు కలిగించిన గుడ్డితనము చేత
ఆత్మ సంబంధమైన లేదా పర సంబంధమైన సంగతులను చూచుటలో గాని ఆలోచించుటలో గాని గ్రహించుటలో గాని నేను గాని ఎంతో వెనకబడి ఉన్నా. మీరు కాదులేండి, నేను నా గురించి చెప్తున్నాను. ఆత్మీయమైన సంగతులను ఆలోచించుట నా వల్ల పడటం లేదు. ఎందుకంటే యోగ సంబంధమైనటువంటి దేవత నా మనోనేత్రములకు కలిగించినటువంటి గ్రుడితనాన్ని బట్టి, యోగ సంబంధమైన దేవత నాకు కలిగించిన అంధత్వాన్ని బట్టి, బుద్ధి మాంద్యతను బట్టి చూడలేక స్టెఫన్ అయితే దేవుని కుడిపార్శ్వమున ఉన్న ప్రభువును చూస్తా ఉన్నాడు, తెరవబడిన ఆకాశాన్ని చూస్తా ఉన్నాడు, మరి గొప్ప ధన్యతను చూస్తా ఉన్నాడు. ఈ రెండవ వాక్య భాగంలో ప్రభువును గురించి మొరపెట్టుచ్చు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలవలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించుము. స్టెఫన్ చెప్తున్నటువంటి మాట, మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ప్రభుని గురించి మొరపెట్టుచు, ప్రభు యొక్క ఆత్మను చేర్చుకునమని, ప్రభుతో నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను చెప్పుట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రభు నామము నిమిత్తం, నా నామము నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభు చెప్తా వచ్చిన నా నామము నిమిత్తం తమ ప్రాణమును పెట్టిన, ప్రాణమును పోగొట్టుకునిన ఆ గొప్ప సమూహములో ప్రథముడైన స్టెఫను పరలోకములు ప్రవేశము మనం చూస్తా ఉన్నాం. స్టెఫను కృప ద్వారా రక్షింపబడి ఒక పాపి మాత్రమే కాదు, క్రీస్తు కార్యము కొరకు హతుడైనట్లుగా చూస్తా ఉన్నాం. కృప ద్వారా రక్షింపబడటం మాత్రమే కాదు, మరి దేవుని రాజ్య విస్తరణ కొరకై హతసాక్షిగా మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పగతో నిండుకొని రాళ్లతో కొట్టుచున్న శత్రువుల ఎదుటి నుండి ప్రభు సన్నిధికి ప్రవేశము పొందిన స్టెఫన్ యొక్క జీవితం మన ముందుకు తీసుకురాబడింది. ప్రభు కూడా కొన్ని నాళ్ల క్రితము తన వలనే పరలోకానికి వెళ్ళినాడన్న వాస్తవ సత్యాన్ని ఎరిగినాడు. ఎంత ధన్యకరమైనటువంటి మరి అవకాశాన్ని స్టెఫను, మరి ఆ దృశ్యాన్ని, పరలోక దృశ్యాన్ని, మరి అద్భుతమైన ఆ దృశ్యాన్ని స్టెఫను చూడగలుగుతా వచ్చినాడు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసినప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి గాయాలు, దెబ్బలు, కేకలు, మరి ఆ యొక్క బాధ, వేదన, దుఃఖము ఇవేవి కూడా స్టెఫనులోకి ప్రవేశించలేదు. ఈ లోక సంబంధమైనటువంటి జాడ్యము స్టెఫన్ను మరి అణిచివేయలేకపోయినాయి. ఎందుకు? తెరవబడిన ఆకాశాన్ని చూసినాడు, అక్కడ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినట్టు చూస్తా ఉన్నాడు. మరి ఆ గొప్ప సంగతిని చూస్తూ మరి పరలోకానికి, పరదేశుకు ప్రభుతో కూడా మరి ఉండటకు వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తీరి చూచి దేవుని మహిమను, దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండుటను చూచి ప్రభు ఉన్న ఆ పరలోకము స్టెఫన్కు కొత్తదేమి కాదు. మనిషి కుమారుడు అచ్చట ఉన్నాడు గనక స్టెఫను పరలోకమును తన సొంత ఇంటి వలే చూస్తా ఉన్నాడు. దొంగ చనిపోయినప్పుడు మధ్య శిలువపై వేలాడుతున్న ప్రభువును చూసినాడు. అయితే స్టెఫను ప్రభు మహిమలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుని వారినిగా చూస్తా ఉన్నాడు. ఎంత వ్యత్యాసమో చూడండి. వేలాడదీయబడిన ఆకాశానికి భూమికి మధ్యలో మూడు మేకుల మధ్య ముల కిరీటాన్ని ధరించి దేహమంతా గాయాలతో
రక్తము మరి ఆ గాయముల నుండి వస్తూ ఉంటే ఆ బాధలో ఆ వేదనలో ఆ దుఃఖములో ఆ తిరస్కరణలో ఆ నేరస్తుడు మరి శిలవలో యేసుక్రీస్తు ప్రభువును చూసినాడు. అయితే స్టెఫను పరలోకములో మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నవనిగా చూస్తా ఉన్నాడు. దొంగకు పరలోకానికి వెళ్ళబోయే యేసు కనబడినాడు, గాని స్టెఫనుకు పరలోకమునకు మధ్యలో ఉన్న ఉన్నతమైన స్థానములు నిలిచి ఉన్న యేసు క్రీస్తు ప్రభు కనబడతా ఉన్నాడు. కావున ప్రభు చనిపోవచ్చిన దొంగకు ఒక కోణం నుండి, స్టెఫనుకు మరొక కోణములో నుండి కనబడతా ఉన్నాడు. ఈ ఇద్దరికి ఆ పరలోకం అత్యానందకరమైన గృహముగా ఉంటా ఉంది. ఈ ఇద్దరికి ఆ పరలోకం నిత్యానందకరమైన ఇల్లుగా ఉంది. నేరస్తుడు హతసాక్షి ఇద్దరిని మనం చూస్తా ఉన్నాం. నేరస్తుడు వేలాడదీయబడిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆ పరదేశిలో పరలోకములో అత్యానంద గృహంలోకి ప్రవేశిస్తే హతసాక్షి తెరవబడిన ఆకాశం, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు అత్యున్నత సింహాసనమందు మహామహిమలో నివసించిన ప్రభువును చూస్తా ఉన్నాడు. ప్రభువును చూస్తూ ఆ ఇంట్లో ప్రవేశించినాడు. ఆ నేరస్తుడు హతసాక్షి ఇద్దరు తమ దీన శరీరములను ధూళికి అప్పగించి, గాలికి అప్పగించి, మంటికి అప్పగించి పునరుత్థానపు ఉదయము కొరకు ఎదురు చూచుచున్న వారై ఇద్దరి ఆత్మలు తమ ప్రియుని సన్నిధిలో సంతోషించుచు ఉన్నాయి, ఉత్సహిస్తూ ఉన్నాయి, స్తోత్రిస్తూ ఉన్నాయి, కీర్తిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని శతాబ్దాలుగా ఈ ఇద్దరి ఆత్మలున్నట్లే ఉన్నాయి. దుఃఖము గాని, నిట్టూర్పు గాని, మార్పు గాని లేని ఎంత దీర్ఘకాలమును వారు ఆ సంతోషముతో గడుపుచున్నారో మనము గుర్తెరగాలని లేఖన భాగాలు మనకు ప్రస్తావిస్తూ ఉన్నాయి. యేసు రొమ్మున ఆనుకుని గడుపు వారికి ఎన్ని యుగాలున్నానో అది కొంచెము కాలము వలె ఉండును, ఎంత సమయమైనను అది కొంత సమయము వలె అగుపించును. రెండు వాక్య భాగాలు మనం చూస్తా వచ్చినాం. మూడవ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. చూడండి, మనం యొక్క ఆ అంశం ఏంటిదంటే మరి దేహమును విడిచిపెట్టి హతసాక్షి అయి మరి పరలోకములో ప్రవేశించినారు అని. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం, మట్టిమైనది జీవము చేత, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 4 నుండి మనం చదువుతాం. 4వ వచనం నుండి 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. 3, 4 కూడా కలిసి ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మట్టిమైనది జీవము చేత మృంగివేయబడినట్లును ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాం. ఆ నివాసమును దీని నిమిత్తం మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను అను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. విలిచూపు వలన గాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము. గనక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. మట్టిమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహిస్తున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. విశ్వాసము ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసము వీరుల గురించి రాయబడింది. అబ్రహాము అయితే దూరం నుండి ఆ పట్టణమును చూసి వందనము చేసి విశ్వాసము చేత మరి వారు ముందుకే సాగి
నిత్యరాజ్యము చేరుకున్నట్లుగా మనం చూస్తాం. విశ్వాసము చేత విశ్వాసం నడుచుకుంది గనుక ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాం. మాట్యమైన గుడారములో మరి నశించిపోయే నిలవరము కానటువంటి ఈ ఇంటిలో నివసించు, మూలుగులతో అరణ్యయాత్ర చేయొచ్చు, సంకటముతో దినములను గడుపుతూ ఆ దినము కొరకు ఎదురు చూచుచున్న ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్క పరిశుద్ధుణ్ణి, ప్రతి ఒక్క కృపాభరితుడైనటువంటి వారిని ఈ వాక్యము ఏం చెప్తా ఉందంటే, ఆత్మ ఉన్న రీతిలో ఉండుట నిరీక్షణ యొక్క గురి కాదు అని చెప్తా ఉంది. అటుది మనకు దూరమగు గాక. క్రీస్తుకున్న శరీరము వంటి మహిమ శరీరమును ఆత్మ ధరించుకుంటుంది. దాని కొరకే మనం ఎదురు చూచుచున్నాం. కావున మన మరణ దాస్యపు శరీరమును ఏ క్షణములోనైనా విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నాము. పాప రోగములతో కుమిలిపోవచ్చున ఈ చీకటి లోకమును విడిచిపెట్టి సంతోషకరమైన ప్రభు రొమ్ము యొద్దకు, ఆనందకరమైన రాజ్యమునకు వెలుట కొరకు ఎదురు చూచుచున్నాము. ఆ ఎదురు చూపులో సంతోషము, ఆ ఎదురు చూపులో ఆనందము, ఆ ఎదురు చూపులో నిత్యత్వము కనిపిస్తా ఉన్నాయి. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాం. మరణము ఒక అవిశ్వాసికి భయాందోళన కలిగిస్తూ ఉంది. మరణపు వార్త యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి చెడ్డ గడియ, అది చెడు వార్త. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి మృతులకది సంతోషకరమైన వార్త. ఎందుకు? ఈ భూమిని విడిచిపెడితే బాధలు లేని, వేదనలు లేని, ఆర్థిక సమస్యలు లేని, ఆకలి లేని, దుఃఖము లేని, నిట్టూర్పు లేని, ఆయాసము లేని, కలవరము లేని, చీకటి లేని, నిత్య వెలుగుతో, నిత్య ఆనందముతో, నిత్య సంతోషముతో నిత్యము ఉండే యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో, పరలోకములో ప్రవేశిస్తాం. ప్రభునందు విశ్వసించినటువంటి వారికి ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మరణము ఆటంకముగా ఉండదు. ఆ శరీరమును పక్కకు నెట్టి అంటే విడిచిపెట్టి లాభకరమైన ఆ శుభకడియ కొరకే ఆ ప్రభు రక్తం చేత కడగబడిన వారు నిరీక్షించుచున్నారు. మట్టిదగు ప్రతి దానిని వదిలించుకునే తరుణమని వారు ఎరిగి ఉన్నారు. రోమా సైనికులు ఆ రోజున దొంగను భయాందోళన గడియకు, మరి ఒకనిని లాభకరమైన శుభగడియకు పోవునట్లు వారి కాళ్లను విరగొట్టినట్లుగా మనం చదువుతాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము, వారి కాళ్ళు విరగొట్టినారు కదా, అది చూడండి. ముప్పై 32వ వచనం, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాణి కాళ్ళను, రెండవ వాణి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, చూడండి, ఇద్దరి కాళ్ళు కూడా విరగొట్టినారు. ఒకడేమో లాభకరమైన, సంతోషకరమైన, క్షేమకరమైన, నిరీక్షణకరమైన, ఆనందకరమైన ద్వారము గుండా పరలోకము చేరుకుంటే మరి ఒక దొంగ, మరి ఒక నేరస్తుడు, మరి నిత్యము ఏడుచుచు, బొబ్బలు పెట్టుచు, నరక యాతనలో, అగ్నిగుండములో నిత్యము అరుపులు, కేపు కేకలు, అగ్ని ఆరని, పొరుగు చావని, ఆత్మకు మరణం లేదు, అక్కడ నిత్యము వేదన, యుగాయుగములు అక్కడ మరి అగ్నిలో వేదనలో మరి దాహముతో
మరి ఆకలితో చీకటితో నెమ్మది లేక కలవరముతో పీడనతో దుఃఖముతో సంకటముతో నిట్టూర్పుతో పళ్ళు కొరుకుతూ ఉన్నటువంటి ద్వారము గుండా నరకానికి పాతాళానికి కొనిపోబడినాడు. నాలుగో వాక్య భాగాన్ని చూస్తాం. ఈ రెంటి మధ్యన ఇరుక్కునబడి ఉన్నాను, నేనని వెడలిపోయి క్రీస్తుతో కొండా ఉండవలననే నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. పౌలు ఫిలిప్పి సంఘానికి పత్రికను పంపుతూ ఆ పత్రికలో ఈ మాటలు పొందుపరచడం జరిగింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 ఈ రెంటి మధ్యన ఇరుక్కునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఆయనను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఇంకా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పైవచనంలో కూడా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. రక్షణార్థమైన మరి ఆత్మ సంబంధమైన విషయాలు ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. శ్రమించి పొలములో నుండి ఒకసారి పైకి చూచి నిత్యానందకరమైన తన యజమానుని సన్నిధికి వెళ్ళపోవాలనే దృఢమైన కాంక్ష కలిగిన మరి పనివాణిని అనగా పౌలును మనం ఇక్కడ చూస్తున్నాం. దమస్కు మార్గములో నీవు హింసించుచున్న యేసును నేనే, నీవు హింసించుచున్న యేసును నేనే అని స్వరము వినపడింది. ఆ స్వరము ఎవరిదో ఆయన సన్నిధికి ఎగడానికి మరి తీవ్రమైనటువంటి దృఢమ నిశ్చేత కలిగినటువంటి ఆ పౌలును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సావైతే లాభం అంటా ఉన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తే అంటా ఉన్నాడు. క్రీస్తును పోలి మరి అకస్మాత్తుగా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి ఆ వెలుగుకు ఆ స్వరానికి అవిధేయుడు కాకుండా ఆకాంక్షతో ఆశతో విరామ మెరగని దేవుని పరిచర్యను జరిగించి మరి నిత్యానందకరమైన స్థలములలో పాలు పొందుట కొరకై ప్రభుతో కలిసి ఆనందించుట కొరకై మరి పౌలు ఇష్టపడుతున్నట్లుగా ఈ వాక్యంలో మనకు కనబడతా ఉంది. ఆయన ఒక ఇరుకులో ఉన్నట్లుగా చూస్తా ఉన్నాడు. వెడలిపోవుటకు తొల బయటికి వచ్చుటకు ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ తన నిర్గమము వలన నష్టపోవు తన ప్రియ విశ్వాసుల పైన గల మక్కువ తన ఆశను అడగిస్తా ఉందని చెప్తా ఉన్నాడు. నేను శరీరమందు నిలిచినట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది, మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. ఎంత తీవ్రమైనటువంటి ఆశ ఆకాంక్ష భక్తి దేవుని యందు విశ్వాసాన్ని మనం చూస్తా ఉన్నాం. పరలోక ఆనందం కావాలి, భూమిపై నిలిచి పరిచర్య చేస్తే ప్రభు ప్రజలకు ప్రయోజనకరమని మనకు వివరింపబడతా ఉంది. ఈ రెంటిలో దేనిని కోరుకోవాలి? అదే పౌలు చిక్కుకున్న ఇరుకు, అదే పౌలు మరి చెప్తున్నటువంటి నేను ఒక ఇరుకులో ఉన్నాను, ఆయన ఒక ఇరుకులో ఉన్నట్లుగా ఇక్కడ చెప్పబడతా ఉంది. లూకాసు వార్త 23 అప్పుడే రక్షణ పొంది పరలోకపు ఆనందంలో ప్రవేశించిన వాణిని మనం చూస్తా వచ్చిన అపొస్తల కార్యములు 7 పరలోకపు మరి ఆ తెరవబడినటువంటి ప్రకాశమును ప్రజ్వలించుచున్నటువంటి ఆ మరి తేజస్సును దేవుని మహిమను ఆనందపు కేంద్రమును క్రీస్తును ముందుగా చూచి ప్రవేశించిన హత సాక్షిని మనము చూస్తా వచ్చినాం. కొరింథీయులకు రాసిన 2:5 భారమును వహించుకొని మూలుగుచు విమోచన కొరకు ఎదురు చూచుచు ఉన్న
విశ్వాస వీరుణ్ణి. పౌలును దేవుని పొలములో నమ్మకమైన పనివానిగా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడిన పనివాడైన పౌలును మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్పి 1లో ఒక పనివాణిని మనం చూచితిమి, బంగారు పనలను చుట్టి ఉన్న పొలములో ప్రయాసపడుచు యజమానిని సంతోషంలో ప్రవేశించవలనన్న ఆశ కలిగిన వాడి అన్న. ప్రశస్తమైన ఈ 4 రుజువులను చూచి ఆత్మ నిద్రించు స్థితిలో నొంచకుండా, దుష్ట సిద్ధాంతములను నమ్మకుండా, వాటికి వేరై ప్రభువుకు చేరువై, ఎందుకంటే ప్రభువా దొంగతో నేడు నీ ఆత్మను అంటా ఉన్నాడు. నేడు నీ ఆత్మ నిద్రించును అని అనలేదు. స్టెఫను నేను ఇక నిద్రపోదును అని అనలేదు. ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుస్తున్నాను అంటా ఉన్నాడు. పౌలు నేను దేహముని విడిచి నిద్రించదనని చెప్పడం లేదు. లేఖనములు ఇట్లాగా పలుకుచుండగా ఆత్మీయ నిద్ర నుండి మనము వారి బయటికి రావాలని కోరబడతా ఉన్నాం. దేవుని స్తుతించే వారముగా ఆయన లేఖనముల యందు మరి రాయబడిన దానిని మనము నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి ఉండి వారముగా ఉండాలని కోరబడతా ఉన్నాం. శరీరమును విడిచిట తోడనే మనము ప్రభువుతో ఉంటాము అని ఈ 4 వాక్య భాగాలు చెప్తూ ఉన్నాయి. శరీరమును విడిచిన వెంటనే దొంగ, ఆ నేరస్తుడు, ఆ బందిపోటు ఎక్కడున్నాడు? పరదేశులో ఉన్నాడు. రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయినటువంటి స్టెఫను శరీరమును విడిచిన వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు మహామహిమతో ప్రజ్వలిల్లుచున్న పరలోకాన్ని చూసి చేరుకున్నాడు. మరి పౌలు మూలుగుచు విమోచన కొరకు ఎదురు చూచుచు దేవుని విడిచి దైవరాజ్యములో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పాపము దుఃఖమునకు ప్రవేశము లేని దేశం అది, ఎడతెరిపి లేని, విరామము లేని, ఆనందకరమైన ప్రభు సహవాసము లభించే దేశము. మనల్ని ప్రేమించి తన రక్తములో మనల్ని కడిగిన వాని సన్నిధిలో ఆయన రొమ్మున ఆనుకొను అద్భుతమైన దివ్య ధన్యతలోనికి మనము చేర్చబడే దేశం అది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం మోగును కొరంతికి రాసిన 1 15వ అధ్యాయంలో పౌలి మాట చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతా ఉన్నాం. 52వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, ఎంత అద్భుతమైనటువంటి పిలుపు, ఆహ్వానము! ఇలాంటి పిలుపు ఈ భూమి మీద ఎక్కడ ఎవరికి కూడా వినిపించదు. చూడండి, ఆయన రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలకు మాత్రమే, వేవేల పరిశుద్ధుల పరివారము మధ్యాకాశములో ఆ మధ్య రాత్రి వేళ దూర శబ్దములతో మరి మనము చూస్తాం. దేవుని బోరతోనూ పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చుట చూస్తాం. ఈ లోకాన్ని విడిచి సజీవులమై మరి ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ మనం ఆయనను సంధిస్తాం. అటువంటి సజీవకరమైన నిత్య రాజ్యంలోనికి మనమందరము చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రభు రాత్రి కోరుతా ఉన్నాడు. మన పాపములను ఒప్పుకొని ప్రభు నీతిమంతుడని విశ్వసించితే మన సమస్త పాపములకు, మన సమస్త దుర్నీతికి క్షమాపణ లభిస్తుంది. నిత్య రాజ్యములో మనం ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు ప్రభువును నీతిమంతుని రక్తము ద్వారా
నా పాపములు కడిగి శుద్ధి చేయబడతాయని నీ నోటితో ఒప్పుకొని విశ్వాసం ఉంచితే యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపకు నీవు నేను మనమందరము కూడా పాత్రులము చేయబడతాం. అటు శుభ దినములోనికి, అటు దైవిక సంబంధమైన రాజ్యంలోనికి మనమందరము మరి విడవబడకుండా చేరుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి వినబడిన చెప్పబడిన ఈ నాలుగు వాక్య భాగాల ద్వారా నీవుతో ప్రభు మాట్లాడినట్లయితే, నీవు యేసు క్రీస్తు ప్రభును నోటితో పలికి హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో పలికి ఆయనని జీవితమంతటి మీద అధికారి అయి నిన్ను ఆ పరలోక రాజ్యములో ఆ నిత్య ఆనందములో ప్రభు సహవాసములో మరి నిన్ను చేర్చాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి ఆశ, ఆకాంక్ష, ఆసక్తి నీకు ఉన్నట్లయితే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించని నీవు చెప్పినట్లయితే ఈ రాత్రి ప్రభువును చేరుకోవడానికి ఒక నిత్యమైన నిబంధన నీవు నేను చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మోకరించండి. మరి ఉన్న పాటున మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన.